తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిరాశ కలిగించిందని వెంటనే వారికి ఎకరానికి 15,000 రైతు భరోసా అందజేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దీనికి నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని మండలాల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా వేములవాడ పట్టణ రూరల్ మండల నేతలు ఆదివారం రోజున తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంటనే రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని, లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. కార్యక్రమంలో పలువురు గులాబీ నేతలు, కార్యకర్తలు, రైతులు హాజరయ్యారు. రైతాంగానికి రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇలా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అమలు చేయలేని పరిస్థితిని బట్టి మరి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెల లక్ష్మీశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. మరి రైతాంగాన్ని మోసం చేసి మరి రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలని చెప్పి గత ఏడాది 7,700 కోట్ల రూపాయలు మరి ఎలక్షన్ కోడ్ దృష్ట్యా రైతుల ఖాతాలో వేయకుండా ఆనాడు 3 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకే రైతు బంధువులు కేసీఆర్ అమలు చేసిన రైతు బంధువులు మాత్రం వేసి ఇంతవరకు కూడా రైతు భరోసాను అమలు చేయలేదు. మరి రైతాంగానికి అయ్యో ఇంబడి తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ మాఫీ చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తే మరి ఆ రైతులు ఏదైతే రుణమాఫీ తెచ్చుకున్నారో వారికి కూడా పూర్తి స్థాయిలో కేవలం 46% మాత్రమే అమలు చేసి ఈరోజు రైతాంగాన్ని రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చున్నారు. ఈరోజు మండల కేంద్రంలో మా ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారు ఇచ్చిన రైతుల పక్షాన రైతు బంధు ఖరీఫ్ మాసంలో ఎగ్గొట్టింది తొందర ఇవ్వాలన్న కార్యక్రమంలో ప్రధానంగా 10 మాసాల క్రితం కాంగ్రెస్ అధికారం పార్టీ రాకముందు మీరు ఆచరణలో అమలు కాని సాధ్యం కాని బాయ మాటలు చెప్పి ఈ అమాయక ప్రజలను మోసం చేసి ఇలా 6 గ్యారంటీలతో పాటు ఇలా ప్రత్యేకంగా రైతులను మాత్రం పూర్తి స్థాయిలో అన్యాయంగా మోసం చేసి దగా చేసి వాళ్ళ కన్నీళ్ళ కారకమైనారంటే ఇలా ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సందర్భంగా చెప్పచ్చు. అయ్యా ఒకసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలోచించండి. మీరు ఇలా ఖరీఫ్ మాసంలోనే రైతు బంధు ఏం చెప్పారు? మేము ఇలా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తారా అన్నారు. ఇప్పటి వరకు 10 మాసాలు అవుతుంది, ఎందుకు ఆచరణ పెట్టుతలేరు? అదేవిధంగా రైతు రుణమాఫీ అని చెప్పారు. ఎంత అన్యాయం అంటే దాదాపు మీరు లెక్కలు చూడండి, సగం మంది రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ కాలేదు. వెంబలవాడ మండల రైతులందరికీ తెలియజేయనిది ఏమనగా రైతులనేవాడు ఏ గవర్నమెంట్ కనిపించడం లేదు. రైతు కష్టపడి పండించిన పంట ఆరుగాలం కష్టం చేసి ఎండనక వాననక కష్టపడి చెమటోర్చి మా రక్త సుక్కలను ఆ బియ్య పిత్రల మీద కూడా వేసి మన రాష్ట్రం కొరకు మన దేశం కొరకు మేము కష్టపడి పండించినటువంటి పంటకు మాకు ఎలాంటి గౌరవం అనేది ఏ గవర్నమెంట్ ఇష్టం అనేది లేదు. కాబట్టి మాకు ఏ రైతు బంధు అయితే 15,000 ఇస్తామని అన్నారో ఆ రైతు బంధు 15,000 తొందరగా గవర్నమెంట్ విడుదల చేయాలి. మాకు 2 లక్షల రుణమాఫీ కొందరికి అయితే అందరికి ముట్టలేదు కాబట్టి కొందరు ఊకుంటే కొందరు ఊకుండలేకపోతారు. అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలి తప్పకుండా. రైతు అనేటోడు పంట పండించడానికి ప్రతి గవర్నమెంట్ సహకరించాలి. ఎందుకు సహకరించలేరు అంటే రైతు నేను, నా తాత, నా తండ్రి, నేను పుట్టి నుంచి కూడా ఇదే గదే పల్లెటూరులలో ఇదే దోతి కట్టుకొని ఇదే గోసి పెట్టుకొని పార పట్టుకొని ఒట్టు చెప్పుకుండా పంట పండిస్తున్నాం తప్ప మేము యొక్క సిటీలో గుట్ట భూమి కొనలేదు. ఎక్కడ ఒక పైసలు సంపాదించుకోరు, రాజకీయంలోకి వచ్చి కోర్టు సంపాదించుకొని తినరా నాయన, మీరంతా పైసలు తినరు, కష్టపడి రైతు పెట్టి అన్నాయన తింటారు. కాబట్టి రైతును మర్చిపోయినోడు వాడు ఎప్పుడు రాజుగాడు. రైతును ఎప్పుడు కష్టపెట్టద్దు. రైతును సహకరించినప్పుడే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే రైతు బాగుంటాడు. రైతు అనేటోడు 2 రోజులు మార్కెట్లకు కూరగాయలు కానీ పాలు కానీ పంటలు కానీ ఒక్క 4 రోజులు మేము సిటీకి రానియకపోతే ఎక్కడ అక్కడ పైసలు మరత పెట్టుకునే వాడు తినడు. పైసలు దగ్గర పెట్టుకొని రైతును కోసం ఉంచుకోకుర్రి. రైతును సహకరించినప్పుడే రాజ్యం బాగుపడుతుంది. రైతు బాగున్నాడే దేశం బాగుంటుంది. ఆదేశాల మేరకు మరి గౌరవ వెంబలవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెన్నమిడ లక్ష్మీశ్వరరావు గారి సలహా మేరకు మరి ఇవాళ వెంబలవాడ పట్టణంలో తెలంగాణ చౌక్లో మరి పెద్ద ఎత్తున రాస్తారకు ధర్నా నిర్వహించి జరుగుతుంది. మరి ఒక కార్యక్రమం వచ్చేసండి మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, రైతన్నలకు,
ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం రైతుకు మరి ఎకరాకు పైరులు ఇస్తా అని చెప్పి మరి ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ఎన్నో పలుకులు పలికారు మరి అమలు కాని హామీలు ఆరు హామీలతో పాటు మరి ఎన్నో హామీలు పలికి మరి వాళ్ళ ఎక్కడ కూడా ఏ హామీని కూడా మరి అమలు చేయక మరి నానా ఇబ్బందులు గురి చేస్తూ మరి వాళ్ళ అన్నం పెట్టే రైతులకు మరి అలా రైతే లేని రాజ్యం లేదు మరి రైతు లాంటి రాజ్యాన్ని మరి కుప్పకూరుస్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారు మరి ఒక్కసారి ఆలోచించాలి. మరి మీరు డిసెంబర్ 9 వచ్చినప్పుడే మీరు రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తారు, మరి ఈ రోజు వరకు కూడా రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా ఎకరానికి పైనలు ఇస్తారు, మరి ఈ రోజు వరకు కూడా మరి పోయిన వారం ఖరీఫ్ కావచ్చు రబీ కావచ్చు మరి పూర్తి స్థాయిలో చెల్లించలేదు. మరి ఇప్పుడు ఖరీఫ్ పంట వస్తుంది, ఈనాటి వరకు కూడా మరి ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అమలు చేయలేదు.